నా పేరు భాష, మైనార్టీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. ఈరోజు ఒక దురదృష్టమైన సంఘటన తెనాలలో జరిగింది. నరేంద్ర మోడీ గారి పరిపాలన గురించి మనం స్ట్రీట్ కార్నర్ మీటింగుల రూపంలో చిన్న చిన్న మీటింగులు కండక్ట్ చేస్తూ ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని మనం తెలియపరుస్తున్నామని ఒక కక్షపూరితమైన అభిప్రాయంతో ఈరోజు ఆ రథాన్ని ఏదైతే మనం మీటింగులకు వాడుతున్నామో ఆ వెహికల్ని ఈరోజు కొంతమంది దుండగులు గుర్తు తెలియని వాళ్ళు నైటు 3-4 మధ్య అందరూ నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి తగలబెట్టడం అనేది చాలా హేయమైన చర్య. ఇట్లాంటి పిరిగి పందలు, చేతగాని ఎదవులు, దద్దమ్మలు, ఈ విధంగా వాహనాలను తగలబెట్టడం, కేసులు పెట్టడం, భయభ్రాంతులు చేయటం, ఇదే రాజకీయాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఇదే రాజకీయం గురించి మేము ఆడ ప్రజాపోరు యాత్రలో కూడా ప్రస్తావించడం జరుగుతుంది. ఈరోజు తెనాలి చరిత్రలో ఒక చీకటి రోజు లాంటిది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ నెల 19వ తారీఖు నుంచి ఒక ప్రచార రథం ఏర్పాటు చేసుకొని పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేసింది, ఈ రాష్ట్ర ప్రజలకు మా పథకాలు ఏ విధంగా ఉపయోగపడతా ఉన్నాయి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో కుటుంబ పార్టీలు ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి నిరోధకంగా మారాయి అనేది తెలియజేస్తూ ఒక ప్రచార రథం ఏర్పాటు చేసుకొని సాయంత్రం పూట వీధి కూడళ్ళలో స్ట్రీట్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు తెల్లారుజామున మా డ్రైవర్ ఇంటి ముందు వెహికల్ పెట్టుంటే మరో గుర్తు తెలియని వ్యక్తులు దీని మీద పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన.